సంజయ్ బంగర్ ఇప్పుడు ఈ మాజీ క్రికెటర్ కొడుకు సారీ సారీ కూతురు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు ఎందుకంటే సంజయ్ బంగర్ కొడుకు కాస్త కూతురుగా మారిపోయారు లింగ మార్పిడి చేయించుకున్నట్టు సోషల్ మీడియాలోనే ప్రకటించారు తన పేరును కూడా ఆర్యన్ బంగర్ నుంచి అనయ్య బంగర్ గా మార్చుకున్నట్టు చెప్పారు స్త్రీగా మార్పు చెందడంలో తన జర్నీ సాగిన తీరును అనయ్య పంచుకున్నారు తనకు నచ్చినట్టుగా మారిపోయానని చెప్పుకొచ్చారు శారీరకంగా బలాన్ని కోల్పోయినా ఎంతో ఆనందాన్ని సొంతం చేసుకున్నానని అన్నారు ఇప్పుడు తన శరీరం పూర్తిగా మారిపోయిందన్న తనలోని అసంతృప్తి కొంచెం కొంచెంగా తగ్గుతోందన్నారు ఇప్పుడు వేస్తున్న ప్రతి అడుగు తనకు నచ్చుతోందన్నారు తాను చాలా దూరం జర్నీ చేయాల్సి తన తండ్రిలాగే తాను కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నట్టు మనసులోని మాటలు చెప్పారు క్రికెట్ ను చూస్తూ పెరిగానన్నారు తన తండ్రి దేశానికి ప్రాతినిధ్యం వహించడం కోచ్ గాను రాణించిన తీరును చూస్తున్నానని గుర్తు చేసుకున్నారు ఆటపై సంజయ్ బంగర్కి ఉన్న అంకిత భావం క్రమశిక్షణ తనకు స్ఫూర్తిని చేయన్నారు ఆటను ప్రేమించానన్నారు జీవితం అంతా క్రికెట్ టాలెంట్ ను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించానన్నారు ఎప్పుడో ఒకసారి దేశం తరఫున ఆడే ఛాన్స్ వస్తుందని అనుకున్నానన్నారు తనకి ఇష్టమైన ఆటను వదిలేయాల్సి ఉంటుందని ఎప్పుడు అనుకోలేదన్నారు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తర్వాత శరీరంలో చాలా మార్పు వచ్చిందన్నారు మజిల్ పవర్ తగ్గిందన్నారు శక్తిని కోల్పోయానన్నారు ట్రాన్స్ ఉమెన్ కు క్రికెట్ ఆడే అవకాశాలు ఇవ్వాలన్నారు తాను ఎంతగానో ప్రేమించిన ఆట ఇప్పుడు తనకు దూరం అవుతోందని అన్నారు అనయిగా మారిన ఆర్యన్ ఇప్పుడు ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో నివసిస్తున్నారు తన తండ్రి లాగే క్రికెటర్ కావాలనుకున్నారు ఈ ఏడాది ఆగస్ట్ ఇరవై మూడున అమ్మాయిగా మారారు అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ట్రాన్స్ జెండర్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు వీలుండదు రెండు వేల ఇరవై మూడులోనే ఐసీసీ ఈ రూల్ తీసుకొచ్చింది మహిళా క్రికెటర్ల సేఫ్టీ కోసమే ఈ రూల్ అని తేల్చి చెప్పింది ఇక టీమిండియా కు ఆల్ రౌండర్ గా సంజయ్ బంగర్ సేవలందించారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు మధ్య భారత్ తరఫున ఆడారు పన్నెండు టెస్టులు పదిహేను వన్డేల్లో బరిలోకి దిగారు ఐపీఎల్ లో ఆర్సీబీ కోచ్ గా ఫేమస్ అయ్యారు ఇండియా బ్యాటింగ్ కోచ్ గాను పనిచేశారు